డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాస్లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశాం. థర్డ్ యూనిట్లో ఏం చెప్పుకున్నాము? బ్యాంకింగ్ డెవలప్మెంట్, బ్యాంకుల యొక్క అభివృద్ధి చెప్పాం. అందులో దేశీయ బ్యాంకర్లు అంటే ఎవరు, దేశీయ బ్యాంకర్ల యొక్క విధులు, వారి యొక్క పనితీరుని నిన్న క్లాస్లో చెప్పాము. అయితే దేశీయ బ్యాంకర్ల పనితీరులో కొన్ని లోపాలు ఉన్నాయి అని కూడా చెప్పుకున్నాం. దేశీయ బ్యాంకర్ల యొక్క పనితీరులో లోపాలు ఉన్నాయి అని ఈ రోజున ఆ లోపాలు సవరించడానికి ఆర్బీఐ అలాగే బ్యాంకింగ్ కమిషన్ యాక్టు ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తోంది అనే విషయాన్ని ఈరోజు క్లాసులో చెప్పుకుందాం. అంటే దేశీయ బ్యాంకర్లు అంటే భారతదేశం యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో రెండు రకాలైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పాము. ఒకటి సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ, రెండు అసంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా అసంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు. సంఘటిత బ్యాంకింగ్ అంటే విదేశీ మార్గ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు వీళ్ళందరూ సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తారు అని నిన్న క్లాసులో చెప్పాము. అయితే ఈ రెండు రకాల బ్యాంకింగ్ వ్యవస్థలకి కొన్ని విషయాల్లో పోలికలున్నా ఆ రెండింటి యొక్క విధి విధానాల్లోనూ ఆచార వ్యవహారాల్లోనూ తేడాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్తాము. కాబట్టి అయితే దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తులు చేసేటువంటి వ్యాపారాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని సవరించాలి అని మన సెంట్రల్ బ్యాంకు అలాగే బ్యాంకింగ్ కమిషన్ ఈ రెండు కూడా కొన్ని సిఫార్సులను చేసింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ కూడా కొన్ని నివారణ చర్యలని రిజర్వ్ బ్యాంకు ఆ లోపాలను సవరించడానికి రిజర్వ్ బ్యాంక్ కొన్ని చర్యలని చేపట్టింది. అవి ఏమిటి అని అనుకుంటే కనుక మనం ఇక్కడ దేశీయ బ్యాంకర్లకి ఇతర బ్యాంకింగ్ వ్యవస్థలకి మధ్య మంచి సంబంధాలు కనుక ఏర్పడితే దేశీయ బ్యాంకర్లు ఇప్పటికంటే ఇంకా ఎంతో ఎక్కువ సేవలను చేసి బ్యాంకింగ్ వ్యవస్థలో వాళ్ళు ఎంతో ప్రయోజనకారిగా ఉంటారు. అందుకేం చేయాలి అంటే ముందుగా దేశీయ బ్యాంకర్లో ఉన్నటువంటి లోపాలని సవరించాలి అని అనుకున్నది. కాబట్టి ఏమిటి ఆ లోపాలు అంటే దేశీయ బ్యాంకర్లు అనేవారు బ్యాంకింగ్ వ్యాపారం మాత్రమే చేయాలి, వారు ప్రైవేటు వర్తకాన్ని పూర్తిగా వదిలేయాలి. అలాగే దేశీయ బ్యాంకర్లు వాళ్ళు రాసేటువంటి లెక్కలన్నీ కూడా సక్రమంగా రాయాలి, ఆ లెక్కల్ని ఆడిట్ చేయించి అందరికీ తెలిసేటట్టుగా బహిర్గతం చేయాలి. ఇంకా ఏం చేయాలి, దేశీయ బ్యాంకర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఈ దేశీయ బ్యాంకర్లు అనేటువంటి వారు ఈర్ష్యగా ఉంటారు. కాబట్టి వీరందరినీ ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు బ్యాంకింగ్ వ్యాపారం చేయాలి అని కొన్ని లోపాలు సవరించడానికి తీసుకుంటుంది. అయితే దేశీయ బ్యాంకర్లు అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క అజమాయిషీలోకి రావాలి. అలా కనుక వస్తే రిజర్వ్ బ్యాంకు నుంచి వాణిజ్య బ్యాంకులు పొందేటువంటి సదుపాయాలన్నీ కూడా, ఏ సదుపాయాలు అయితే వాణిజ్య బ్యాంకులు పొందుతున్నాయో రిజర్వ్ బ్యాంకు నుంచి, ఆ సదుపాయాలని ఆ ప్రయోజనాలని రిజర్వ్ బ్యాంకు పొందొచ్చు అని ఇలా అనేక రకాలైనటువంటి కమిషన్లు, కమిటీలు దేశీయ బ్యాంకర్లకు అలాగే రిజర్వ్ బ్యాంకుకి సంబంధం కలిగించడానికి అనేక రకాలైనటువంటి కమిషన్లు, కమిటీలు దేశీయ బ్యాంకర్లకు రిజర్వ్ బ్యాంక్కి మధ్య సంబంధాన్ని కలిగించడానికి రకరకాలైనటువంటి సూచనలని చేసింది. అయితే భారతీయ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ
కొన్ని సిఫార్సులు చేసింది. ఏమిటి సిఫార్సులు అంటే, ఇందాక ఆ లోపాలు ఏవైతే మనం సవరించాలనుకున్నామో వాటన్నింటినీ ఇందులో కూడా చెప్తాం. ఇందులో కూడా ఏం వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ముఖ్యంగా మూడు పాయింట్లు అని చెప్తున్నారు. ఏమిటి అంటే, దేశీయ బ్యాంకర్లు, ఇందాక ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగానే దేశీయ బ్యాంకర్లు బ్యాంకింగ్ వ్యాపారాన్ని చేయాలి. వారు రెండోది, వారి అకౌంట్లు సక్రమంగా వ్రాయాలి. అలాగే వాటిని ఈ దేశీయ బ్యాంకర్లని రిజర్వ్ బ్యాంకు దేశీయ బ్యాంకర్లు రాసినటువంటి అకౌంట్లని రిజర్వ్ బ్యాంకు తనిఖీ చేసేటువంటి అధికారం ఉండాలి. అలాగే దేశీయ బ్యాంకర్లు జాయింట్ స్టాక్ కంపెనీ పద్ధతుల్లోకి రావాలి. ఈ మూడు సిఫార్సులు కేంద్ర సెంట్రల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ఈ సిఫార్సు చేసింది. ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ ఇవి సిఫార్సు చేసింది. అయితే 1972లో బ్యాంకింగ్ కమిషన్ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. ఏమిటి సిఫార్సులు అంటే, ఇందాక మళ్ళీ సేమ్ దేశీయ బ్యాంకర్ల యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఒక చట్టంలోకి తీసుకురావాలి. అప్పుడే వాళ్ళని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అలాగే రెండవది, వాణిజ్య బ్యాంకుల యొక్క వ్యవహారాలను తనిఖీ చేసేటువంటి అధిక వాణిజ్య బ్యాంకులకి ఈ దేశీయ బ్యాంకర్ల యొక్క వ్యవహారాలని తనిఖీ చేసేటువంటి అధికారం ఇవ్వాలి. అలాగే వాణిజ్య బ్యాంకులకు దేశీయ బ్యాంకర్లపై అధికారం ఉండాలి. రిజర్వ్ బ్యాంకు వాళ్ళ యొక్క నిర్ణయిత వ్యవధుల్లో తమ కార్యకలాపాల గురించి రిపోర్ట్లు తయారు చేసి అందించాలి. అలాగే కొన్ని షరతుల మేరకు దేశీయ బ్యాంకర్లకి డిస్కౌంట్ సౌకర్యాలను కూడా అందజేయాలి. అలాగే అవసరమైతే కనుక వారికి పరోక్ష విత్త సహాయాన్ని కూడా అందించాలి. అలాగే వారి యొక్క వడ్డీ రేట్లని కంట్రోల్ చేయాలి. అలాగే కస్టమర్లకు విధిగా దేశీయ బ్యాంకర్ల దగ్గరికి వచ్చేటువంటి ఖాతాదారులకి వాళ్ళ యొక్క రుణం యొక్క వివరాలన్నీ, వాళ్ళు రుణం ఇచ్చేటప్పుడు ఏ షరతులు పెడతారో ఆ షరతులన్నింటినీ పూర్తిగా వివరించి చెప్పాలి. ఇలా ఎన్నో, అలాగే దేశీయ బ్యాంకర్లు లక్ష రూపాయలు తక్కువ కాకుండా మూలధనాన్ని కలిగి ఉండాలి అని ఇలాంటి సిఫార్సులన్నీ చేసింది. అయితే ఎన్ని ప్రతిపాదనలు చేసినా, ఇలాంటి సిఫార్సులు ఎన్ని సూచనలు ఇవన్నీ చేసినా కూడా దేశీయ బ్యాంకర్లు వాటిని ఆమోదించలేదు. అందువల్ల అవి విజయవంతం కాలేకపోయాయి. అందువల్ల ఈ దేశీయ బ్యాంకర్లకి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురాగలిగితే కనుక వారి యొక్క కార్యకలాపాలని రిజర్వ్ బ్యాంకు కంట్రోల్ చేయగలుగుతుంది. కాబట్టి అయితే దేశీయ బ్యాంకర్ల యొక్క వ్యవస్థలోని లోపాలను సవరించడానికి రిజర్వ్ బ్యాంకు ఏం చర్యలు తీసుకుంది అంటే, లోపాలను సవరించడానికి ఆర్బీఐ ఏం చర్యలు తీసుకుంది అంటే కనుక, దేశీయ బ్యాంకర్లను సంఘటిత విభాగంలోకి తీసుకురావాలి. సంఘటిత విభాగ వ్యవస్థలోకి తీసుకురావాలి అంటే, సంఘటిత విభాగం అంటే ఏం చెప్పాము, వాణిజ్య బ్యాంకులు, విదేశీ మారక బ్యాంకులు అందులోకి తీసుకురావాలి అని 1937లో ఒక పథకాన్ని తయారు చేసింది. అందులో ఏమని చెప్పింది అంటే, ఈ దేశీయ బ్యాంకర్ల దగ్గర ఉండేటువంటి మూలధనము, రిజర్వులు 500,000 రూపాయలు తగ్గకూడదు. అలాగే వాళ్ళు ఇతర ఎవరు వాళ్ళు అంటే, దేశీయ బ్యాంకర్లు ఇతర వర్తకాలని, అలాగే వాళ్ళ యొక్క కమిషన్ వ్యాపారాలని పూర్తిగా వదిలేయాలి. వాళ్ళు ఒక్క బ్యాంకింగ్ వ్యాపారమే చెయ్యాలి. అలాగే వాళ్ళు రాసేటువంటి లెక్కలన్నీ కూడా అధునాతన పద్ధతిలో రాయాలి. అలాగే వాటిని అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత
తనిఖీ చేయించాలి. అర్హత కలిగిన ఆడిటర్ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి, మంచి నితం కలిగి ఉండాలి, చేయించాలి. అలాగే వారి యొక్క బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించినటువంటి దేశీయ బ్యాంకర్ల యొక్క బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు, రిజర్వ్ బ్యాంకు కోరే సమాచారాన్ని, ఆ స్టేట్మెంట్లనే రిజర్వ్ బ్యాంకు ఏ సమాచారాన్ని అయితే కోరుతుందో ఆ సమాచారాన్ని అంతటినీ కూడా అందించాలి. అలాగే ఈ దేశీయ బ్యాంకర్లు ఆర్బీఐ యొక్క ఆదేశాలను పాటించాలి. అలాగే వీళ్ళు, ఈ దేశీయ బ్యాంకర్లు ప్రజల వద్ద నుండి డిపాజిట్లు తీసుకోవడానికి అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అంటే ప్రజల దగ్గర నుంచి బ్యాంకులు ఏ విధంగా అయితే డిపాజిట్లు తీసుకుంటున్నాయో, అలాగే దేశీయ బ్యాంకర్లు కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకోవాలి అనేటువంటిది చెప్తున్నారు. ఇంకా అయితే ఈ షరతులన్నీ కూడా దేశీయ బ్యాంకర్లు అంగీకరిస్తే పైన పెట్టినటువంటి రిజర్వ్ బ్యాంకు ఏవైతే నివారణ చర్యలు తీసుకోవాలనుకుంటుందో ఆ నివారణ చర్యలన్నింటినీ కూడా దేశీయ బ్యాంకర్లు అంగీకరిస్తే ఇతర షెడ్యూల్డ్ బ్యాంకులకు ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ కూడా వీళ్ళకి కల్పించడానికి దేశీయ బ్యాంకర్లు, వీళ్ళంటే ఎవరండి, దేశీయ బ్యాంకర్లు కల్పిస్తాము అని రిజర్వ్ బ్యాంకు వాగ్దానం చేసింది. కానీ వీళ్ళు వాటిని అంగీకరించలేదు. ఎందుకంటే వీళ్ళు స్వతంత్రంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు, ఒకటి. రెండవది, దొంగ వ్యాపారాన్ని కూడా వీరు చేస్తున్నారు. అందువల్ల వీళ్ళు ఆ నిబంధనల్ని అంగీకరించలేకపోయారు. అప్పుడు 1937లో తను తయారు చేసినటువంటి ఈ రూల్స్ అన్నీ కూడా, ఈ పథకంలో ప్రవేశపెట్టినటువంటి నియమాలన్నీ కూడా విఫలమయ్యాయి. అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే 1938లో రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల ద్వారా దేశీయ బ్యాంకర్ల యొక్క హుండీలని రీడిస్కౌంట్ చేసుకోవడానికి అంగీకరించింది. వ్యాపారానికి సంబంధించినటువంటి హుండీలని దేశీయ బ్యాంకర్లు వాణిజ్య బ్యాంకుల్లో తిరిగి డిస్కౌంట్ చేసుకోవడానికి అంగీకరించింది. అంటే అయితే కొన్ని వాణిజ్య బ్యాంకులు దీనికి సుముఖతంగా ఆమోదించలేదు. వీళ్ళు ఆమోదించలేకపోయారు. కాబట్టి కొంతమంది మాత్రమే అంటే దేశీయ బ్యాంకర్లు వాళ్ళ వర్తకపు బిల్లుల్ని వాణిజ్య బ్యాంకుల్లో డిస్కౌంట్ చేసుకోవడానికి కొన్ని వాణిజ్య బ్యాంకులు మాత్రమే ఒప్పుకున్నాయి, కొన్ని ఒప్పుకోలేదు. అందువల్ల దేశీయ బ్యాంకర్లు ఇప్పటికీ కూడా ఆర్బీఐ పరిధిలోకి రాలేకపోయారు. కాబట్టి సంఘటిత బ్యాంకింగ్ రంగంతో వీరికి మంచి సంబంధాలు అనేటువంటివి లేకుండా పోయాయి. అయితే 1945లో ఫ్రాష్ కమిటీ దేశీయ బ్యాంకర్ల హుండీలను రీడిస్కౌంట్ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలి అని, వాళ్ళని ప్రోత్సహించాలి అని సలహా ఇచ్చింది. అయితే దేశీయ బ్యాంకర్ల యొక్క కార్యకలాపాలని కంట్రోల్ చేయడానికి కొన్ని శాసనాలు చేయాలని బ్యాంకింగ్ కమిషన్ వారు కొన్ని సిఫార్సులు కూడా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సిఫార్సు చేశారు. ఏం చేశారు? వాళ్ళు బ్యాంకింగ్ వ్యాపారమే చేయాలి, వాళ్ళు లెక్కలు ఆడిట్ చేయించాలి, ఆ లెక్కలన్నీ కూడా ప్రజలకి ఆడిట్ చేయించి బహిర్గతం చేయాలి, ఇలాంటివన్నీ చెప్పింది. అలాగే ఇంకా దేశీయ బ్యాంకర్ల యొక్క లెక్కలను తనిఖీ చేయడానికి వాణిజ్య బ్యాంకులకు కూడా అధికారం ఇవ్వాలని చెప్పింది. అప్పుడు దేశీయ బ్యాంకర్లకి వాణిజ్య బ్యాంకులు డిస్కౌంట్ చేసుకునేటువంటి సౌకర్యాలను కూడా ఇస్తాము అని కూడా సూచించారు, రిజర్వ్ బ్యాంక్ సూచింది. అయితే ఈ సిఫార్సులపై చర్యలు ఇంకా సిఫార్సు అయితే చేసింది, కానీ రిజర్వ్ బ్యాంక్ ఇంకా చర్యలని తీసుకోలేదు. కాబట్టి దేశీయ బ్యాంకర్లను తుదముట్టించడం రిజర్వ్ బ్యాంకు యొక్క ఆశయం కాదు. వారి యొక్క కార్యకలాపాలను క్రమబద్ధం చేసి
దేశ ఆర్థికాభివృద్ధికి వారి సేవలు ఉపయోగించుకునేటట్టు చేయాలి అనేటువంటిదే ఆర్బీఐ యొక్క ఉద్దేశము. అంటే దేశీయ బ్యాంకర్ లేకుండా చేయాలి అనేటువంటిది రిజర్వ్ బ్యాంకు యొక్క ఉద్దేశం కాదు. వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే వారి యొక్క కార్యకలాపాలను క్రమబద్ధం చేసి దేశ ఆర్థికాభివృద్ధిలో వారి యొక్క సేవలని ఖాతాదారులు ఉపయోగించుకునేటట్లుగా చేయాలి అనేటువంటిదే రిజర్వ్ బ్యాంకు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.